ఆ రెండు సామాజిక వర్గాల మధ్య కాంగ్రెస్ నాయకత్వం నలిగిపోతోందా ప్రాధాన్యతలను తేల్చుకోలేక సతపతమవుతోందా లోక్సభ ఎన్నికల వేదికగా మాకంటే మాకు ప్రాధాన్యం కావాలంటూ రెండు కులాలు ఒత్తిడి పెంచుతున్నాయా ఇంతకీ సామాజిక వర్గాలు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ లో కుల సమీకరణాలపై చర్చ అదే సమయంలో రచ్చ కూడా జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆ సామాజిక వర్గం నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు దీని నుంచి బయటపడేందుకు నాయకత్వం నానా తంటాలు పడాల్సొచ్చింది ఎన్నికలు ముగిసిన వెంటనే మహేష్ గౌడ్ ఎమ్మెల్సీగా నియమించింది త్వరలో జరిగే నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు లోక్సభ ఎన్నికల్లో కూడా సరియైన ప్రాతినిధ్యం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందంట అధినాయకత్వం ఆ వివాదానికి అలా ఫుల్ స్టాప్ పెట్టామని అనుకుంటుండగాని దళిత సామాజిక వర్గంలో కూడా మాదిగలు మాలల మధ్య పదవుల పోటీ పెరిగింది ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలలో మాలలకే ఎక్కువగా ఉన్నాయన్నది పార్టీలు ఓపెన్ టాక్ కాంగ్రెస్ లో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చాక అన్ని సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినా మాదిక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఎక్కువ కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది మాదిక సామాజిక వర్గం నుంచి నాయకుల్ని పికప్ చేసి పదవులు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పార్టీలో వర్గం వాదన వరుసగా జరుగుతున్న నియామకాలలో కూడా మాలలకు పెద్దపేట వేస్తున్నారని అంటున్నాయి పార్టీ వర్గాలు నిజానికి పదవులు పొందిన నాయకులంతా పార్టీ కోసం పనిచేసేవాళ్లే కానీ మాదిక సామాజిక వర్గం నుంచి కూడా అదే ప్రాధాన్యత కావాలని కోరుకుంటున్నారట వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు మలు రవి ఆయనకు టికెట్ కుదరకుంటే ఆ సీటును మాదిక సామాజిక వర్గానికే చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత ఆశిస్తున్నారు దీంతో పాటు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వివేక్ కుమారుడు పోటీ చేయాలని చూస్తున్నాడట ఈ పరిస్థితుల్లో వరంగల్ సీటు మాదిగలికి ఇవ్వాలన్న పాయింట్ వచ్చింది పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ను వివేక్ కుమారుడితో పాటు మాదిగ సామాజిక వర్గానికే చెందిన కట్కూరి సందీప్ కూడా టికెట్ ఆశిస్తున్నారట చాలా రోజులుగా నియోజకవర్గంలో ప్రచారాన్ని చేస్తున్నారాయన ఓవైపు బీజేపీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు పేరుతో మాదిగ సామాజిక వర్గంపై కన్నేసింది దీంతో కాంగ్రెస్ కూడా రెండు సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలిసిందే కాంగ్రెస్ నాయకత్వం మాలా మాదిగల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి మరి